తక్షణమే ప్రజలందరూ స్పందించాల్సినగా కోరుకుంటూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సినగా మేమందరం కూడా వెళ్తున్నాము మీడియా మిత్రులకు మేము ప్యాకేజీలు ఇచ్చే పరిస్థితుల్లో లేం సోదరులారా మీరు కాదు మీ యజమానులకు అట్లాంటి ఉద్దేశాలు ఉండొచ్చు మా పరిస్థితి మీకు తెలుసు ఇయాల పొద్దున్న లేచి డీజిల్ వాటించుకొని గ్రామాలల పండ్లు వంచాలంటేనే మేము ఊరికి వంచినాం మేము ఇంకోటి దగ్గర అడుక్కున్నాం ఆ పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకొని ఇది ఒకటే సంవత్సరం ఒకటే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మారేది లేదు ప్రధానమంత్రి మారేది లేదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులను నిర్ణయించే ఎన్నిక కాదు కానీ ప్రజాస్వామ్యం బతకాలనా లేదా అని మాత్రం నిర్ణయించే ఎన్నిక ఇది ప్రజలు ప్రజాస్వామ్యం వైపు ఉన్నారా లేదా అని సమాజమంతా చూస్తున్న సందర్భంలో జరుగుతున్న ఎన్నిక వాడు వీడు కలిసి 1000 కోట్లు ఖర్చు పెడతారా అవునా అంతే కదా గ్యారెంటీగా 1000 కోట్లు అయితే వాడు వీడు కలిసి 100 రోజుల్లో ఖర్చు పెడతారు ఇక మేము 1000 మంది కార్యకర్తలు వచ్చి ఇల్లులు తిరిగి మీకు అందరికి దండం పెడతామే ఇక మా దగ్గర ఉన్నది అంతే మీరు వేసే ఓటే మా బలం మేము మీకు పెట్టేది దండం ఎందుకంటే ఇన్నేళ్ళు గోవర్ధన్ రెడ్డి గారు ఇతర నాయకులు లేకపోతే ఈ ప్రాంతంలో ఇవాళ కష్టపడుతున్న పల్లె రవి గారు కావచ్చు కైలాస్ నేత కావచ్చు లేకపోతే చల్మెల కృష్ణారెడ్డి గారు కావచ్చు పెద్దలకి దామోదర్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉండే నాయకులు అందరూ మీకు తెలుసు మదయాస్కి అన్న కంప్లీట్గా ఇక్కడ బాధ్యత తీసుకున్నాడు షబీర్ అలీ గారు జట్టి కుసుమ్ కుమార్ గారు రాజయ్య గారు రాజేందర్ రెడ్డి గారు సవంతి అదేవిధంగా అనిల్ రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా మా అజ్మత్ మా మిత్రులు ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పలేదని అనుకోకండి ఇంక 100 రోజులు ఉంది కదా రోజు కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళందరి తరఫున మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది ఇవాళ కేసీఆర్కి పోయేది లేదు మోడీకి ఊడేది లేదు ఇక్కడ ఓడిపోతే కానీ కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం పేదల గొంతుక చచ్చిపోతుంది ఈ రెండు ప్రభుత్వాలను నిలదీయడానికి ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి